ఏలూరు జిల్లాలో వైఎస్ఆర్ వాహన మిత్ర 5వ విడత కింద 10490 మందికి 10 కోట్ల 49 లక్షల రూపాయలు ప్రభుత్వం విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజయవాడలో పాల్గొన్న రాష్ట్రస్థాయి వైఎస్ఆర్ వాహన మిత్ర కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారాన్ని శుక్రవారం ఏలూరు కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి లబ్ధిదారులతో కలిసి అధికారులు వీక్షించారు. అనంతరం జిల్లాకు సంబంధించి 10490 మంది డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన ఆటో టాక్సీ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లకు 10 కోట్ల 49 లక్షల మెగా చెక్ను కలెక్టర్ అందజేశారు. ఈ సందర్భంగా ఉప రవాణా కమిషనర్ ఎస్ శాంతకుమారి మాట్లాడుతూ ఆటో టాక్సీ క్యాబ్ మ్యాక్సీ క్యాబ్ వాహన యజమానులు డ్రైవర్లకు వైఎస్ఆర్ వాహన మిత్ర అందిస్తుండగా తొలిసారిగా ఈ విడతలో మొబైల్ పంపిణీ వాహన యజమానులకు డ్రైవర్లకు కూడా 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రభుత్వం అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓలు కె శ్రీహర్రాజు, ఎండి మదాని, ఎంవీఐలు కె విజయరాజు, టి శివప్రసాద్, సహాయ ఎంవీఐలు పి నరేంద్ర బాబు, టి కృష్ణవేణి, విఎల్ ప్రవీణ, జి స్వామి తదితరులు పాల్గొన్నారు. ఆటో టాక్సీ క్యాబ్ మరియు మోటార్ క్యాబ్ వాహన డ్రైవర్ కమ్ ఓనర్స్ అందరికీ కూడా 2019వ సంవత్సరంలో మన ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన ఏలూరు జిల్లా నుంచే 2019వ సంవత్సరంలో ప్రతిష్టాత్మకంగా ఈ వైఎస్ఆర్ వాహన మిత్ర పథకంను ప్రతి ఒక్క వాహన డ్రైవర్ కమ్ ఓనర్స్ అందరికీ కూడా 10,000 రూపాయల ఆర్థిక ప్రోత్సాహ పథకంను ప్రారంభించడం జరిగింది. ఈ సంవత్సరము 2023వ సంవత్సరంలో ఈ ఆటో టాక్సీ క్యాబ్ మరియు మోటార్ క్యాబ్లతో పాటు మ్యాక్సీ క్యాబ్లతో పాటుగా ఎండియు వెహికల్స్ అంటే ప్రతి ఇంటికి కూడా డోర్ డెలివరీ చేసే రేషన్ వాహన యజమానులను కూడా ఈ పథకాన్ని విస్తరించడం జరిగింది. 2019వ సంవత్సరం నుంచి 2023 వరకు మన ఏలూరు జిల్లాలో 75,430 మంది లబ్ధిదారులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల చొప్పున మొత్తం 75,43 కోట్ల లక్షల రూపాయలను యొక్క ఖాతాలలో జమ చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం 2023వ సంవత్సరంలో 10,490 మంది లబ్ధిదారులకు గాను మొత్తం 10 కోట్ల 49 లక్షల రూపాయలను వారి యొక్క ఖాతాలలో జమ చేయడం జరిగింది. మ్యాక్సీ క్యాబ్ మరియు మోటార్ క్యాబ్ ఓనర్లు అందరూ కూడా ఈ యొక్క ఆర్థిక ప్రోత్సాహంను మీకు అవసరమైనటువంటి ఇన్సూరెన్స్ కానీ ఫిట్నెస్ సర్టిఫికేట్స్ వీటినన్నింటిని రెన్యువల్ కోసం సద్వినియోగం చేసుకుని ప్రజలందరికీ కూడా సురక్షితమైన ప్రయాణాన్ని అందిస్తారని ఆశిస్తున్నాను.